హరికేన్ హార్వే కారణంగా అమెరికాలోని టెక్సాస్లో కుండపోత వర్షాలు కురిసి సుమారు 13 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు. వీధులన్నీ నదుల్లా తలపిస్తున్నాయి. టెక్సాస్లో ఈ స్థాయి వరదలు ఇంతకు ముందెన్నడూ లేవని జాతీయ వాతావరణ సేవల విభాగం ప్రకటించింది. వర్షాలు ఇప్పట్లో తగ్గవని హెచ్చరించారు. ఆగస్టు 30 వరకు 227 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుందని హెచ్చరించారు. గత 72 గంటల్లో 76.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. టెక్సాస్లోని పాఠశాలలు విమానాశ్రయాలని వారంపాటు మూసివేయనున్నారు. 800 ఏళ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు వస్తాయని అధికారులు చెప్పారు. వరద నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో పైకప్పుపై కూర్చుని ప్రాణాలు కాపాడుకుంటున్న 1000 మందికి పైగా రక్షించాలని ఫోన్లు చేస్తున్నారు. దాదాపు 30,000 మందిని శిబిరాలకు తరలించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 1200 మందిని రక్షించారు. హార్వే కారణంగా ఉష్ణమండలీయ తుఫాను ఏర్పడడంతో దక్షిణ టెక్సాస్ లూసియానాలో కుండపోత వర్షం కురుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లూసియానాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టెక్సాస్లో వరద పరిస్థితిని పరిశీలించడానికి ఇవాళ ట్రంప్ పర్యటించనున్నారు. నడుములోతు వరద నీళ్లలో చిక్కుకుపోయిన వృద్ధ రోగులను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ సాయంతో కాపాడగలిగారు. టెక్సాస్లోని డికిన్సన్లో ఉన్న లావిటా బిల్లా నర్సింగ్ హోంలో 20 మంది వృద్ధ రోగులున్నారు. వరద ముంచెత్తడంతో యజమాని ఫోటో తీసి తన కుమార్తె అల్లుళ్లకు ట్విట్ చేశాడు. అల్లుడు దాన్ని రీట్వీట్ చేసి అత్యవసర సహాయక సిబ్బంది స్పందించాలని కోరాడు. వారు రంగంలోకి దిగి హెలికాప్టర్ సహాయంతో 20 మందిని రక్షించారు.